నిర్గమకాండము 12వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం కాబట్టి మోషే ఇశ్రాయేలుల పెద్దలందర్ని పిలిపించి వారితో ఇట్లనేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి మరియు హిస్సోపు కుంచే తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారపు బంధము పై కమ్మిని రెండు నిలువు కమ్మెలను పళ్ళెములోని రక్తమును తాకింపవలెను తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉన్నారు. ఐగుప్తు యొక్క ఇనప్ప కొలిమిలో శ్రమల్లో బాధలలో కష్టాల్లో బానిసత్వంలో నలిగిపోతున్నారు. ఫరో ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా మగపిల్లవాడు పుడితే కానుపు పేటల మీద చంపమని ఆజ్ఞాపించాడు. ఇజ్రాయేల్లో మగపిల్లవాడు పుడితే నైలు నదిలో పడవేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఇజ్రాయేలు ప్రజల మీద ఫరో కఠినమైన నిబంధనలను జారీ చేస్తున్నాడు. ఈ ఐగుప్తు యొక్క దాసత్వం ద్వారా ఇజ్రాయేలు ప్రజలు ఎంతో కుంగిపోతారు, ఎంతో నలిగిపోతున్నారు. వెట్టి చాకిరిలో నిట్టూర్పుల్లో బాధలలో కుంగిపోతున్నారు. అప్పుడు దేవుడికి మొర్రపెట్టినప్పుడు వాళ్ళు జీవము కలిగిన దేవుడు వైపు చూసినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు వైపు చూసినప్పుడు సర్వాధికారి అయిన దేవుడి వైపు చూసినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు మోషేను పంపించాడు. మోషేను పంపించి ఐగుప్తు దేశంలో దేవుడు మోషే ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క దాసత్వం నుండి విడుదల పొందాలంటే ఇశ్రాయేలు ప్రజలకి ఒక కట్టడ నియమించాడు. ఏ కట్టడ నియమించాడంటే ఇశ్రాయేలు ప్రజలు పస్కా బలి పాల్గొనాలి, ఒక గొర్రె పిల్లను వధించాలి అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు వధించబడ్డాడు. బాప్తిస్మిచ్చు యోహోను సెలవిచ్చాడు, ఈయన లోక పాపములు మూసుకొని పోవు దేవుని కొరపిల్ల. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం అమూల్యమైన పవిత్రమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తాన్ని చిందించాడు. నీవు గొర్రెపిల్ల రక్తము చేత కడగబడ్డావా? ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ గొర్రెపిల్ల వధించమన్నాడంటే విడుదల పొందడానికి, దాసత్వం నుండి విడుదల పొందడానికి, శాపము నుండి విడుదల పొందడానికి, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడటానికి, ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడటానికి ఆ గొర్రెపిల్లను వధించమన్నాడు.
ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు వదించబడిన గొర్రె పిల్ల అయ్యాడు. మన అతిక్రమాల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. మన దోషముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. ఇక్కడ గొర్రె పిల్ల రక్తాన్ని ఇస్సోపును తీసుకొని కుంచెముతో నిలువు టమ్మిలకి అడ్డ కమ్మిలు తీసుకున్నాడు. మీ గృహాల్లో యేసుక్రీస్తు ఉన్నాడా? ఎప్పుడైతే నీ గృహాల్లో యేసుక్రీస్తు ఉంటాడో అప్పుడు శాపము నుండి విడుదల పొందుతావు. అప్పుడు అపవిత్రాత్మతల నుండి విడుదల పొందుతావు. అప్పుడు నీ కుటుంబము సమాధానము కలిగి ఉంటుంది. ఒక రోజున ఒక కుటుంబము పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళ భర్త గారు ఇంజనీర్, నెలకు 2 లక్షల దాకా వస్తున్నాయి, 2 లక్షల జీతం. అయితే ఆ కుటుంబంలో ఎప్పుడు సమాధానం ఉండదంట. ఎప్పుడు చూసినా ఆ కుటుంబంలో గొడవలు, ఎప్పుడు చూసినా ఆ కుటుంబంలో తిట్టుకోవటం, ఎప్పుడు చూసినా కానీ భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అలగటం, ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానం, అటువంటి పరిస్థితుల్లో ఎంతో బాధపడతంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. అప్పుడు పాస్టర్ గారు అన్నంట, అమ్మా ఒకరోజు ఒక వారం ఇంట్లో సీరియల్ ఆపేసేసి ఒక వారం ఉదయాన్నే దేవుని పాటలు పెట్టండి, ఉదయాన్నే లేచి దేవుడు పాటలు పెట్టి మంచి మంచి దైవజనులు వస్తారు వాక్యం పెట్టండి అన్నారంట. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఉదయాన్నే లేచి దేవుడు పాటలు పెట్టినప్పుడు, ఉదయాన్నే లేచి దేవుడి యొక్క వాక్యం పెట్టినప్పుడు వచ్చే వారం కల్లా ఆ కుటుంబం సమాధానంగా ఆ కుటుంబం సంతోషంగా ఉందంట. అప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు, అయ్యా ఇప్పుడు మా కుటుంబం చాలా బాగుంది, ఒకప్పుడు మా భర్త గారు 2 లక్షలు సంపాదించినా కానీ సమాధానం లేదు, కానీ ఇప్పుడు సమాధానం వచ్చేసిందన్నాడు. ఎప్పుడైతే నీ గృహంలో యేసుక్రీస్తు ఉంటాడో, ఎప్పుడైతే నీ గృహంలో రక్షణ సువార్త వినబడిద్దో అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుద్ది, ఆ కుటుంబము నీ కుటుంబము దీవించబడిద్ది, నీ కుటుంబంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క దాసత్వంలో నలిగిపోయి ఉన్నారు. అయితే యేసు ప్రభు విడుదల పొందాలని దేవుడు మాట్లాడుతాడు, మీరు గొర్రె పిల్లను వదించండి. గొర్రె పిల్లను వదించి ఆ గృహాల్లో ఇస్సోపుతో నిలుగుట్టముకు అడ్డకమ్మకు పోయండి. ప్రియమైన దేవుడి పిల్లరా, ఎప్పుడైతే నీ గృహాల్లో యేసు రక్తం ఉందో, ఎప్పుడైతే మీ గృహాల్లో యేసుక్రీస్తు మాటలు వినబడతాయో, ఎప్పుడైతే మీ గృహాల్లో దేవుని ఆరాధన పాటలు వినబడతాయో, ఎప్పుడైతే మీ గృహాల్లో యేసుక్రీస్తు యొక్క వాక్యం వినబడిద్దో అప్పుడు నీ కుటుంబము, నీ గృహము, నీ ఇల్లు ఆశీర్వదించబడి సాతాను గాడు గర్జించు సింహవాలే ఎవరు మృంగుదువా అని చూస్తున్నాడు. ఆ సాతాను యొక్క బంధకాల నుంచి నువ్వు విడుదల పొందాలంటే మరణము కిటికీ లెక్కుతుంది, ఆ మరణమును నువ్వు తప్పించబడాలంటే నీ గృహాల్లో యేసు ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ గృహాల్లో గొర్రె పిల్ల యొక్క రక్తం ఉండాలి. నీ గృహంలో యేసు ఉన్నాడా? ఆయన సజీవుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు.
ఆయనను చేర్చుకుంటే ఆయన నీ గృహంలో ఉంటే నీ కుటుంబానికి రక్షణ వచ్చింది. జక్కయ్య పాపే కానీ యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. యేసు ప్రభుని చూడాలనుకొని మేడి చెట్టెక్కాడు. అప్పుడు యేసు ప్రభు నింటవలసింది రా జక్కయ్య అన్నప్పుడు తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గృహంలోకి రక్షణ వచ్చింది. యేసయ్యను నువ్వు చేర్చుకుంటే నీ గృహంలో రక్షణ వచ్చింది. నీ కుటుంబము ఆశీర్వదించబడింది. నీ భర్త రక్షించబడతారు. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీ కుటుంబము దీవించబడింది. నీ కుటుంబము అభివృద్ధి ఉంది. ఓబేదేదము గృహములో మందసం ఉన్నప్పుడు ఓబేదేదము కలిగిన దాని అంతటిని దేవుడు ఆశీర్వదించాడు. నీ గృహంలో యేసు ఉంటే నీ ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం ఆశీర్వదించబడితే నీ గృహంలో యేసును చేర్చుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఐదుట్టులు రెండు చిన్న చేపలే కానీ ఆయన చేతిలో పెట్టినప్పుడు యేసయ్య స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పంచబడినే ఇంకా 12 గంపలు మిగిలినాయి. యేసయ్య ఆశీర్వదించాడు. నీ గృహంలో యేసు ఉంటే మరణం దాటిపోయింది. నీ గృహంలో యేసు ఉంటే చీకట దాటిపోయింది. నీ గృహంలో యేసు ఉంటే శాపం దాటిపోయింది. నీ గృహంలో యేసు ఉంటే నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ కుటుంబంలో యేసుక్రీస్తు ఉంటే యేసయ్య రోగాల నుంచి వ్యాధుల నుంచి సమస్యల నుంచి అన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు. ఏ గృహంలో అయితే యేసు ఆ గొర్రెపిల్ల రక్తం వదిలించబడిందో సంహార దూత దాటి వెళ్ళిపోయాడు. మరణం దాటిపోయింది. దేవుడు నిన్ను విడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడమంటున్నాడు. నిర్గమకాండం 12:8 ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలు తినవలెను. చేదు కూరలతో దాని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను. చాలు. ఇక్కడ ఆ రాత్రియే అగ్నితో కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలు. ఇశ్రాయేలు ప్రజల్ని ఏ ఆహారం తినమంటాడంటే అగ్నితో కాల్చబడిన మాంసం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, పరలోకము నుండి ఆయన దిగి వచ్చిన జీవాహారం. యేసు ప్రభు సెలవిచ్చాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. వారినే నేను అంత్య దినముల యందు లేపెదను. ఆయన శరీరాన్ని తినటం అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవటమే. యేసుప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకునుడి. ఆయన యొక్క వాక్యాన్ని మనం తినాలి. ఆయన మాటలను మనం వినాలి. ఆయనను మనం వెంబడించాలి. ఆయన కోసం మనం జీవించాలి. మనము ఆయన చేత అమూల్యమైన రక్తము చేత పరిశుద్ధమైన రక్తము చేత విమోచించబడిన వారం. ఇక్కడ ఏ విధంగా పాల్గొనాలంటే ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును రొట్టెను తినవలెను. మాంసం నుంచి అలా కాల్చబడాలి.
ప్రేమ అనే దేవుడు పిల్లరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నా మాట అగ్ని వంటిది కాదా. దేవుని యొక్క మాటల చేత మనం కాల్చబడుతున్నామా? దేవుని యొక్క వాక్యం చేత మనం కాల్చబడుతున్నామా? యెషయా ప్రవక్త దేవుని యొక్క దర్శనం కలిగింది. దేవుడు ఆ సింహాసన సీనుడు అయినప్పుడు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సెరాపులు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఆ సెరాపులకి ఆరు రెక్కలు, రెండు రెక్కలు ముఖమును రెండు రెక్కలు శరీరమును కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తున్నప్పుడు, అప్పుడు యెషయా అన్నాడు, అయ్యో నేను అపవిత్రుడను, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అన్నాడు. అప్పుడు ఒక సెరాపు వచ్చి, ఒక దూత వచ్చి ఒక కారుచున్న నిప్పుని తీసుకొని పెదవులు కాల్చినప్పుడు అప్పుడు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నువ్వు కాల్చబడిన అనుభవంలో ఉన్నావా? బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు, నేనైతే నీళ్ళల్లో బాప్తిస్మిచ్చుచున్నాను, నా వెనుక వచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన నీళ్ళల్లోనూ అగ్నిలోనూ బాప్తిస్మిచ్చును. నువ్వు రక్షించబడ్డావా? నువ్వు మారు మనసు పొందావా? పాపక్షమాపణ పొందావా? ఆయన యొక్క వాక్యం చేత నువ్వు కాల్చబడ్డావా? ఆయన యొక్క వాక్యం ద్వారా నువ్వు రక్షించబడ్డావా? పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడ్డావా? అపొస్తల కార్యములు 2:4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. 3వచనంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే. ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడతావంటే నువ్వు కాల్చబడినప్పుడు. ఎప్పుడు నువ్వు అగ్ని చేత నువ్వు కాల్చబడతావంటే నువ్వు ప్రభు అయిన యేసు వైపు చూసినప్పుడు. వాళ్ళు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుడి సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు, దేవుడు సన్నిధిలో వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు, యేసుప్రభు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసుప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, యేసుప్రభు చేసిన అద్భుత కార్యాల గురించి కానీ, యేసుప్రభు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి చేసినా కానీ ఈ భూమి మీద ఏ గ్రంథపు చుట్ట చాలదు. యేసుప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. యేసుప్రభు దగ్గరికి కుంటివారు వచ్చారు, కుంటివారిని బాగు చేశారు. గుడ్డివాళ్ళు వచ్చారు, గుడ్డివారిని బాగు చేశాడు. చనిపోయిన ఇంటి సభ్యులు వచ్చారు, యేసుప్రభు చనిపోయిన వారిని లేపాడు. కుష్ఠురోగులు వచ్చాడు, కుష్ఠురోగులను బాగు చేశాడు. కుంటివాళ్ళు వచ్చాడు, కుంటివారిని బాగు చేశాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో వచ్చిన స్త్రీ వచ్చింది, యేసయ్య బాగు చేశాడు. వాళ్ళు ఎప్పుడైతే యేసుప్రభుని జ్ఞాపకం చేసుకున్నారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నారో, అప్పుడు వాళ్ళు కాల్చబడ్డారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ప్రభు అని యేసుక్రీస్తు కోరుచున్నాడు. ఇక్కడ అగ్ని చేత కాల్చబడాలి, దేవుడి యొక్క వాక్యం చేత నువ్వు మన్నించబడాలి,
దేవుడి యొక్క వాక్యం ద్వారా నువ్వు కాల్చబడిన అనుభవంలోకి నువ్వు రావాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడిగా నువ్వు ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కార్యాలు చేసేవారిలాగా ఉండాలి. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, అగ్ని చేత కాల్చబడాలి, మాంసమును పొంగని రొట్టెలు తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. చాలు, చేదు కూరలు. మనకు చేదైన అనుభవాలు వచ్చినప్పుడు యేసయ్యను మనం విడిచిపెట్టవాడద. చాలామంది కష్టాలు రాగాలనే, చాలామంది బాధలు రాగాలనే, చాలామంది ఇబ్బందులు రాగాలనే ఏం చేస్తారంటే యేసయ్యను విడిచిపెడతారు. బాధల రంగంలో విడిచిపెడతారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది మత్తయి సువార్త, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చాలు, ఇక్కడ వాక్యము నిమిత్తం శ్రమల రంగాలనే, బాధల రంగాలనే, కష్టాల రంగాలనే ఏం చేస్తున్నారు, అభ్యంతరపడి వెళ్తున్నారు. మనం అభ్యంతరపడి వెళ్ళకూడదు, శ్రమల రంగాలనే వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు నీ దుఃఖం దినముల నుండి విడిపించును. దావీదు అన్నాడు, నాకు వచ్చిన శ్రమలన్నీ మేలాయను. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆ శ్రమల నుంచి విడిపించేవాడు యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయనను మనం విడిచిపెట్టేవాడు. కీర్తన గ్రంథం 84వ కీర్తన 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. మనం బాకాలోయలో ఉన్నా, మనం శ్రమల్లో ఉన్నా, మనం కష్టాల్లో ఉన్నా, మనం ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు, ఆయన నిన్ను దీవించేవాడు, నిన్ను జలమయముగా, నిన్ను అభివృద్ధిగా చేసేవాడు. తొలకరి వాన దీవెనలతో నిన్ను కప్పేవాడు. కనుక మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీ దండమును నీ దుడ్డు కరయు ఆదరించును. కనుక ఆయన నిన్ను ఆదరించేవాడు, ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు, ఆయన నిన్ను బలపరిచేవాడు, ఆయన నిన్ను లేవనెత్తేవాడు. నిర్గమాకాండము 12వ అధ్యాయం 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచుతూ దాన్ని తినాలి. ఏ విధంగా ఉండాలంటే మనం నడుము కట్టుకోవాలి. మనం దేవుడి యొక్క వాక్యం చేత బలాన్ని పొందుకోవాలి, దేవుడి యొక్క శక్తిని పొందుకోవాలి, దేవుని యొక్క వాగ్దాన్ని పొందుకొని మనం త్వరపడుచు తినాలి. ఎవరు తినాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని తినాలి.
ఆయన మాటలు తినాలి ఆయన యొక్క శక్తిని తినాలి ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన మన కోసం రక్తం గార్చాడు ఆయన మన కొరకు చనిపోయాడు ఎప్పుడైతే వారు ఇశ్రాయేలు ప్రజలు పస్కాలో పాల్గొన్నారో దేవుడు ఆ మరణం నుంచి విడిపించాడు ఎప్పుడైతే ఆ పస్కాలో పాల్గొన్నారో సంహార దౌత దాటి పరిపోయింది ఐగుప్తు దేశంలో మహా ఘోష కానీ ఇశ్రాయేలు దేశంలో ఏ ఏడుపు లేదు ఏ దుఃఖం లేదు ఏ వేదన లేదు కారణం యేసయ్య వారిని విడిపించాడు యేసయ్య ఆ మరణము నుండి విడిపించాడు యేసయ్య ఆ దుఃఖం నుండి విడిపించాడు మన మరణం నుండి విడిపించడానికి యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు మరణం నుండి విడిపించడానికి యేసయ్య మన కొరకు చనిపోయాడు మరణం నుండి విడిపించడానికి యేసయ్య మన కోసం మరణించి పునరుద్ధరణ లేచాడు ఆమేన్ ప్రార్థన చేసుకుందాం గణమైన దేవాను స్తోత్రములు మహోన్నతుడాను స్తోత్రములు సర్వోన్నతుడాను స్తోత్రములు సర్వశక్తిమంతుడాను స్తోత్రములు మాతోను మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు విత్తబడిన మాటలు మా హృదయాలు ముద్రించండి మా జీవితాల ఫలింపు చేయండి సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపించుకుంటూ యేసు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ మా అడ్రస్ పొన్నూర్ 20వ వార్డు ఇస్లాంపేట మీ ప్రార్థన అవసరతల కొరకు 82 97 37 65 61 మరలా ఇంకోసారి 82 97 37 65 61 ప్రైజ్ ది లార్డ్